మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ సంస్థ పురోభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆర్జీవన్ సీఎం చింతల శ్రీనివాస్ సింగరేణిలకు పిలుపునిచ్చారు. శ్రీ క్రోతినామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఉగాది వేడుకలకు జీఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అందరికీ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిఎన్ఎండి బలరాం నాయక్ పక్షాన తన పక్షాన సింగరేణిలకు, వారి కుటుంబ సభ్యులకు, ప్రజలకు ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. వసంత ఋతువులో వచ్చే ఉగాది పండుగ మార్పునకు సంకేతమని సూచించారు. సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పనిలో నైపుణ్యాన్ని పెంపొందించుకుని కొత్త ఒరవడికి స్వాగతం పలకాలని కోరారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆర్థిక సంవత్సరం మరియు తెలుగు సంవత్సరం టాండెమ్ గా నడుస్తున్నాయి. మనకు ఇంతకుముందు సిఎన్ఎండి గారి మెసేజ్ చదివి వినిపించడం జరిగింది. నిజంగా సంగరేణి సింగరేణి సంస్థ గత సంవత్సరం చాలా చక్కటి అద్భుతమైన ఫలితాలతో గత సంవత్సరం నడిచింది. అట్లాగే మన ఏరియా కూడా బ్రహ్మాండమైన ఫలితాలతో గత సంవత్సరం మనం జరుపుకున్నాం. 43.8 లక్షలకు గాను 40 లక్షలు సాధించాం. ఈ సందర్భంగా ఆర్జీవన్ ఏరియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారి, ఇతర ఉద్యోగస్తులు, యూనియన్ నాయకులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరం కూడా ఇంతకుముందు తెలుగు సంవత్సరం మరియు ఆంగ్ల సంవత్సరం మన ఫైనాన్షియల్ ఇయర్ కూడా రెండు కలిసే మూవ్ అయితే ఈ సంవత్సరం కూడా ఈ ఆర్థిక సంవత్సరం కూడా మనకు 43.8 లక్షలకు ఇచ్చారు. అయితే గత ఆర్థిక సంవత్సరం జీడికేపై వచ్చి 30 లక్షలు ఉంటే ఈసారి 36 లక్షలుగా నిర్ణయించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాలు కూడా మనం సునాయాసంగా సాధించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అయితే మనందరం జీఎం ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాం. మెయిన్ ఫీల్డ్లో మైన్స్లో ఉన్న వాళ్ళు కనుక వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించాలంటే మనము స్క్రీన్ వెనుక మనం చేయాల్సిన పని చేసినప్పుడే వాళ్ళు వాళ్ళ పనిని నిర్వర్తించగలుగుతాం. పొద్దున సందర్భంలో చెప్తుంటే నేను ఇక్కడ వాళ్ళందరూ నిర్మాతలు, డైరెక్టర్ల టైపు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఏరియా అధికారులు రామ్మోహన్, సిహెచ్ లక్ష్మీనారాయణ, రామ్మూర్తి, ఆంజనేయులు, నాగేశ్వరరావు, ఆంజనేయ ప్రసాద్, ధనలక్ష్మీభాయ్, ప్రభాకర్, రాజన్, శ్రీనివాస్, బాలసుబ్రహ్మణ్యం, అభిలాష్, బంగారు సారంగపాణి, హనుమంతరావు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.